జానపద బ్రహ్మ మధుబాబు గారి అద్భుత సృష్టి చతుర్నేత్రుడు 37వ భాగం. రుచిని మెచ్చుకుంటూ ఒక దుంపని ఆరగించాడు మాధవుడు. అరదుంపని తిన్నాడు సాంబశివుడు. తృప్తి కలిగిందా అడిగింది వృద్ధురాలు. వారు తలలు ఊపగానే కింద పెట్టిన తన చేతికర్రను చేతుల్లోకి తీసుకున్నది వృద్ధురాలు. అడగగానే ఆదరించి అడవిదుంపల్ని ఆహారంగా ఇచ్చావు. నీమీద మాకు ఎనలేని గౌరవభావం కలిగింది. ఆ భావాన్ని పాడుచేసే పనేది చేయొద్దవ్వా. ఆ కర్రని కింద పెట్టు అన్నాడు సాంబశివుడు. అంతకుముందు ఒక్క క్షణం వరకు చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న వృద్ధురాలి ముఖం ఉన్నట్లుండి పరమ వికృతంగా మారిపోయింది. నిన్న కాక మొన్న పుట్టిన కుర్ర కుంకలు కూడా నన్ను ఎదిరించే స్థాయికి చేరుకున్నారా? పగడపు గుట్టల నడుమ కిరీటం లేని మహారాణిగా చలామణి అవుతున్న ఈ మంత్రాల మరిడమ్మకు హెచ్చరికలు చేస్తున్నారా? అడవి ఊడుములుగా మారిపోండి. తోకలు ఊపుతూ నాలుకలు జాస్తూ లుకలుకుమని పొదల్లో తిరుగుతూ బతకండి అంటూ తన చేతికర్రని గాలిలో ఊపబోయింది. కంటికి కనిపించినంత వేగంతో చేతులు జాచి ఆ కర్రను ఒడిసి పట్టుకున్నాడు సాంబశివుడు. చూస్తావేం మాధవ అంటూ స్నేహితుణ్ణి హెచ్చరించాడు. చేతిలో ఉన్న దుంపను నేలకు వదిలేశాడు మాధవుడు. అరచేతులతో బలంగా నేలను తట్టాడు. ఎంత బలంగా తట్టాడంటే చప్మని వినవచ్చిందొక భీకర శబ్దం. భూకంపం వచ్చినట్టు వణికిపోయింది వారు కూర్చుని ఉన్న ప్రదేశం. ఆరంగుళాలు గాలిలోకి లేచి చట్మని కింద పడింది వృద్ధురాలు. అమ్మమ్మో, అదే మోత! ఓరి నాయనో, అదే బలం! కాపాలిని, నన్ను రక్షించు! ఈ సిద్ధిల శరీరం ఈ పోటుగాళ్ల చేతుల్లో పడి నాశనమైపోకముందే నన్ను కాపాడు అని అరుస్తూ పైకి లేవబోయింది. వదిలిపెట్టే అభిప్రాయం సాంబశివుడికి లేదు. చేతిని మెలిపెట్టి చేతికర్రను బలవంతంగా గుంజుకున్నాడు. గిర్రున తిప్పి బలంగా ఒక్క దెబ్బ, ఒకే ఒక్క దెబ్బ వేశాడు సరిగ్గా ఆమె భుజాల మీద. చచ్చిపోయాను, నాకు రోజులు మూడిపోయాయి! కాపాలిని, కాపాలిని అని మరింత వికృతంగా అరుస్తూ వెనక్కి వెళ్లకిలా పడిపోయిందామె. మహావేగంగా తను పైకి లేచాడు సాంబశివుడు. ఎడమ పాదాన్ని ఆమె మెడమీద వేసి నేలకేసి అతిమాడు. ఊపిరాడక గిలగిల్లాడిపోతున్న వృద్ధురాలిని చూసేసరికి విపరీతమైన జాలితో ద్రవించిపోయింది మాధవుడి అంతరంగం. వద్దులే సాంబు, వదిలే, పాపం వృద్ధురాలు అని అన్నాడు. అదృష్టం బాగుండి దీని ఆలోచన ఏమిటో నాకు అర్థమైంది. లేకపోతే ఈ పాటికి ఉడుములుగా మారి పొదల్లో చెక్కర్లు కొడుతూ ఉండేవాళ్లం. నువ్వు కాసేపు కళ్ళు మూసుకో మిత్రమా, దీన్ని యమపురికి పంపిన తర్వాత మాట్లాడుకుందాం కచ్చనిండిన కంఠంతో అన్నాడు సాంబశివుడు. వద్దులే సాంబు, ఎంత లేదన్నా ఆడది. పోయి పోయి స్త్రీ హత్య చేస్తే మహాపాపం చుట్టుకుంటుంది, వదిలే ఖచ్చితమైన కంఠంతో చెప్పాడు మాధవుడు. నువ్వెప్పుడు ఇంతే మిత్రమా, నీ జాలిగుండి ఎప్పుడో మన కొంపల్ని ముంచుతుంది అంటూ తన పాదాన్ని వెనక్కి తీసుకున్నాడు సాంబశివుడు. నోటితో గాలిని ఆబగా పీలుస్తూ లేచి కూర్చుంది వృద్ధురాలు. చేతులతో గొంతును సవరించుకుంటూ, ఒక్క మంత్రం కూడా చదవకుండా ఈ మరిడమ్మ ఆట కట్టించారు, ఎవరు నాయనులారా మీరు? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, అంతేనా? వెక్కిరింపుగా అడిగాడు సాంబశివుడు. కాదు నాయనలారా, ఈ చరాచర ప్రపంచాన్ని, ఈ ఆకాశాన్ని, ఈ భూమిని, ఈ నక్షత్రాల్ని సృష్టించి పరిపాలించే ఆ మహాదేవుడి అనుగ్రహం ఉన్నవాళ్లు తప్ప మిగిలిన వాళ్ళెవ్వరూ నన్ను ఓడించలేరు. అందుకే అడుగుతున్నాను, చిరుత ప్రాయంలో ఉన్న మీకు ఆ శక్తి ఎక్కడ్నుంచి వచ్చింది? మరింత జాలిగా అడిగింది. తామెవరో అప్పుడు చెప్పాడు సాంబశివుడు. తన స్నేహితుడు ఎవరో వివరించాడు. ఆ మాటల్ని వినేసరికి విపరీతమైన ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి వృద్ధురాలి కళ్ళు. ప్రతిష్టాన నగరం నుంచేనా వస్తోంది? నిజంగానేనా, నిజంగానా? రెట్టించి రెట్టించి ప్రశ్నించింది. అవును సమాధానమిచ్చాడు సాంబశివుడు. నాయనలారా, నా జన్మ ధన్యమైపోయింది. నా మీది జాలితో నేను పూజించే కాపాలనే స్వయంగా మిమ్మల్ని ఇటుగా పంపించింది అంటూ లేచి నిలబడింది.
ఇంకోసారి వేరే మంత్రం ఏదైనా చదవటానికి అలా లేచిందనే అనుమానంతో ఆమె దగ్గర్నుంచి లాక్కున్న చేతికర్రను పైకెత్తాడు సాంబశివుడు. బలంగా నెత్తిమీద కొట్టటానికి ప్రయత్నించే దిశగా, మహాభైరవుడి భక్తులపై నా పాచికలు పారవు, నా మూలంగా మీకు ఎలాంటి ఆపద రాదు, దయచేసి నా నివాసానికి రండి, నేను చెప్పబోయే మాటల్ని సావధానంగా వినండి, రండి నాయనలారా, అర్థించిందామె. దీని మాటలు నాకు అనుమానాన్ని కలిగిస్తున్నాయి, మాధవుడికేసి చూస్తూ అన్నాడు సాంబశివుడు. కోరలు తీసిన పాము, తను మనల్ని ఏమీ చేయలేదు, తన గోలేమిటో తెలుసుకోవటం బాగుంటుంది అన్నాడు మాధవుడు. ఆ మాటతో తూర్పు దిక్కున పొద్దు పొడిచినట్టు కాంతివంతమైంది వృద్ధురాలి ముఖం. అదే మాట, అదే నిబ్బరం, అటువంటి మానవుడే మరొకడు ఈ భూమి మీద ఉంటాడని నేను అనుకోనేలేదు, తన్మయత్వంగా చూస్తూ అన్నది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు స్నేహితులిద్దరూ. ఇందాక కూడా ఇలాగే అన్నది, ఇదేదో చాలా విచిత్రంగా ఉన్నది, దీని తల పగలగొట్టైనా సరే విషయమేమిటో తెలుసుకోవాలి పదమాధవ. తన అనుమానాలనన్నింటినీ పక్కన పెట్టి ఆమెతో పాటు బయలుదేరడానికి సిద్ధమవుతూ అన్నాడు సాంబశివుడు. చితుకుల మంటలో ఉన్న మరో రెండు దుంపల్ని ఇవతలకు లాగి హాయిగా నములుతూ అతని వెనక అడుగులు వేయటానికి సిద్ధమయ్యాడు మాధవుడు. మెరికల్లాంటి అశ్వసైనికులను, కాలినడకన వచ్చే భటుల్ని వెంటబెట్టుకుని ప్రతిష్టాన నగరం వెలుపలికి వచ్చిన దళపతి సమీరుడికి అడవిదోవలన్నీ అర్థం కాక మహా గజిబిజిగా కనిపించాయి. ఏపుగా ఎదిగిన పచ్చగడ్డిలో కూడా తమకంటే ముందుగా అటు ప్రయాణించిన వారి కాలిజాడల్ని కనిపెట్టగల సుశిక్షితులు ఉన్నారు అతని దగ్గర. పగడపు గుట్టల్లోకి ప్రవేశించిన తరువాత వారిక్కూడా అంతా అయోమయమైపోయింది. రెండు పగళ్ళు రెండు రాత్రులు ప్రయాణం పూర్తయిన తరువాత విశాలమైన ఒక గుట్ట దగ్గర తన సైన్యాన్ని ఆపాడతను. తెల్లవారుగానే ప్రయాణం మొదలు పెడదాం అని చెప్పి తను వెళ్లి ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో ఒక బండరాయి దగ్గర కూర్చున్నాడు. దామోదరుల వారి కుమార్తె జాడల్ని కనిపెట్టలేకపోతే మనకి జరిగే అవమానం అంతా ఇంతా కాదు, ఒట్టి చేతులతో వెనుతిరగడమని ప్రసక్తి లేనేలేదు. తనలో తను అనుకుంటూ కొద్దిసేపు మనస్ఫూర్తిగా నిద్రపోవటానికి సిద్ధమయ్యాడతను. ఎంతోసేపు గడవక ముందే భూమి అదిరినట్టు అనిపించింది అతనికి. అదిరిపడి లేచి నిలుచున్నాడు. సైనికులారా, తెలివిడిగా ఉండండి, ప్రమాదమేదో మనల్ని చుట్టుముట్టబోతున్నదని నాకు అనిపిస్తోంది అంటూ తన వారందరినీ హెచ్చరించాడు. నిద్రలు చెడిపోయాయి అందరికీ. కింద పెట్టిన ఆయుధాల్ని అందుకుని ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి సిద్ధమయ్యారు అందరూ. పావు ఘడియ కూడా గడవకముందే వారికి కూడా తెలిసింది తాము విడిది చేసిన ఆ ప్రదేశమంతా దడదడలాడుతున్న సంగతి. భూకంపం వస్తుంది, బండరాళ్లు దొర్లి మనమీద పడకముందే పారిపోవాలి, పదండి అందరూ, మీ వాహనాల్ని కదిలించండి, ముప్పిరిగుంటున్న భయాన్ని అతి ప్రయత్నంపై అదుముకుంటూ అరిచాడు సమీరుడు. దూరంగా నిలబెట్టిన తమ వాహనాల దగ్గరికి అందరూ పరుగులు తీస్తుండక చీకట్లో నుంచి ప్రవాహంలా వచ్చి వారిని చుట్టుముట్టింది ఒక సైన్యం. ఆకారం ఆటవికుల మాదిరిగానే ఉన్నది, ఆయుధాలు ఏమంత నాణ్యమైనవి కావు, వెదురు బద్దలతో చేయబడిన బరిసలు, బాణాలు పట్టుకుని ఉన్నారు వాళ్ళు. వీళ్ళ మనల్ని భయపెట్టింది, చూస్తారేం, నిలబెట్టినరకండి. తన భయమంతా చీకటిలో మాయమైపోతుండగా బిగ్గరగా ఆజ్ఞ ఇచ్చాడు సమీరుడు. ఆయుధాల్ని గాలిలోకెత్తి పోరాటానికి సిద్ధపడిన అతని సైనికులకి 10 క్షణాలు కూడా గడవకముందే తెలిసి వచ్చింది ఒక ఆశ్చర్యకరమైన విశేషం. ఆయుధాలు అతి అనాగరికమైనవే అయినా ఆ వ్యక్తుల శరీరాలు మాత్రం ఇనుముతోనో ఉక్కుతోనో చేయబడినట్లున్నాయి. గావు కేకలు పెడుతూ బాణాల్ని వదిలితే అవి వారికి తగిలి కింద పడిపోతున్నాయి. కత్తులు వారి ఒంటికి తగలగానే విరిగి 2 ముక్కలైపోతున్నాయి. పాదాలు కూడా ఇనుప పాదాల మాదిరిగా ఉండటంతో వాళ్లు అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా పెద్ద పెద్ద శబ్దాలతో దడదడలాడుతోంది నేల. పారిపోవాలని అనుకుని కూడా ఆఖరి క్షణంలో ఆ ఆలోచనను విరమించుకుని పోరాటానికి సిద్ధమైన తన అవివేకాన్ని తలుచుకుని బాధపడే అవకాశం కూడా సమీరుడికి ఆ సందర్భంలో లభించలేదు. నాయకుడి మాదిరిగా కనిపిస్తున్న ఒక మనిషిని ఎదిరించబోయి దారుణంగా దెబ్బతిన్నాడతను.
ఒట్టి చేతులతోనే అతని కత్తిని పట్టుకుని రెండు ముక్కలు చేశాడా మనిషి. పిడికిలి బిగించి తలమీద మోదాడు. కళ్ల ముందు రంగురంగుల నక్షత్రాలు ప్రత్యక్షమవుతూ ఉండగా మొదలు నరికిన చెట్టు మాదిరి ఒక్కసారిగా విరుచుకుపడిపోయాడు సమీరుడు. శరీరం నేలను తాకకముందే అతనికి స్పృహ తప్పిపోయింది. కీచు కీచుమని వికృత శబ్దాలు చేయటం తప్ప పెదవులు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆ రాతి మనుషులు. ఒకరికొకరు సైగలు చేసుకుంటూ సమీరుడితో సహా అతని సైనికులందరినీ బంధించారు. వారి వాహనాలతో సహా తిరిగి కొండగుట్టల్లోకి వెళ్లిపోయేందుకు ప్రయాణమయ్యారు. వజ్రాల లోయలో మహారాణిలా బ్రతికే నాకు 25 సంవత్సరాల క్రితం ఏలినాటి శని ప్రారంభమైంది. శంభూకుడనే మాయల మారి మంత్రాలు నేర్చుకోవటానికి నా దగ్గర చేరి నన్ను మోసం చేశాడు. కైపు తలకెక్కేదాకా మదిర తాగించి నా మంత్రాల శంఖాన్ని తను సొంతం చేసుకున్నాడు. ఒక పెద్ద చింత చెట్టు కింద ఉన్న గుడిసె వంటి కట్టడం ముందు కూర్చొని సాంబశివుడికి విశ్లేషిస్తూ చెప్పింది వృద్ధురాలు. పూర్తి యవ్వనంలో 100కు 100 సంవత్సరాలు బ్రతికే శక్తినిస్తుంది ఆ శంఖం. ఎదుటి వాళ్లు ఎటువంటి మంత్రప్రయోగం చేసినా ఎదుర్కొనే మార్గాల్ని చూపిస్తుంది. అటువంటి మహత్తర సాధనం ఆ దుర్మార్గుడి చేతికి చిక్కటంతో నాకు చెడు రోజులు మొదలయ్యాయి. వజ్రాల లోయనంతా తన స్వాధీనంలోకి తెచ్చుకుని నన్ను ఈ అడవిలోకి నెట్టేశాడు. చెమ్మగిల్లిన కనులు తుడుచుకుంటూ చెప్పింది ఆ వృద్ధురాలు. వజ్రాల లోయ, అదెక్కడ ఉన్నది? వెంటనే ఆ వృద్ధురాలిని అడిగాడు సాంబశివుడు. నా మంత్రాల శంఖం ఎవరి దగ్గర ఉంటే వాళ్లకి మాత్రమే కనిపిస్తుంది ఆ లోయకి పోయే దారి. శంఖం దగ్గర లేకపోతే దేవేంద్రుడికి కూడా అక్కడికి పోవటం అసాధ్యం అంది ఆ వృద్ధురాలు. ఆ లోయ ప్రాముఖ్యత ఏమిటి? ఆ వృద్ధురాలి కళ్లలోకి చూస్తూ అడిగాడు సాంబశివుడు. సమస్త భూత ప్రేత పిశాచ గణాలన్నింటికీ నాయకురాలైన చండాట్టహాసిని దేవత కొలువై ఉండే ప్రదేశమది. నియమనిష్టలతో చిత్ర విచిత్రమైన బలులతో తనను సంతోషపెట్టిన వారికి సర్వం సహా చక్రవర్తి పదవిని అనుగ్రహిస్తుంది. అంతటి శక్తి కలది. ఆ దుష్ట దుర్మార్గుడు శంభూకుడు నా దగ్గరకు వచ్చిన సమయంలో నేను ఆమంత్రదీక్షలోనే ఉన్నాను. వాడు నన్ను మోసం చేయకుండా ఉండి ఉంటే ఈసరికి ఈ భూమంతటికి నేనే చక్రవర్తిని అయి ఉండేదాన్ని. గతించిన కాలాన్ని తలుచుకుంటూ గట్టిగా నెట్టువచ్చి సాంబశివుడితో చెప్పింది వృద్ధురాలు. సరే సరే, అనుకున్నవన్నీ నెరవేరితే మనిషికి దేవుడితో అవసరమే ఉండదు. శంభూకుడు నిన్ను తన్ని తరిమేసిన తర్వాత ఏం జరిగింది అని అడిగాడు. 18 సంవత్సరాల క్రితం కళింగ దేశం మీద యుద్ధం చేసి ఈ పగడపు గుట్టల్లో నుంచి ప్రతిష్టాన నగరం పోతున్న ఒక మహామానవుడు నాకు కనిపించాడు. అతన్ని వంచించి నా కాపాలినికి బలివ్వాలని ప్రయత్నం చేశాను. మీరు నా తిక్క కుదిర్చినట్టే తను కూడా కొట్టిన చోట కొట్టకుండా ఒట్టి చేతులతోనే నా భరతం పట్టాడు. ఆ తర్వాత నా జాలి కథను విని నాకు సహాయం చేయటానికి వజ్రాల లోయని వెతుక్కుంటూ పోయాడు. తిరిగి రాలేదా అడిగాడు సాంబశివుడు. వచ్చి ఉంటే నేను ఇలా పుట్టల వెంట గుట్టల వెంట తిరుగుతూ ఎందుకుంటాను? మెరుస్తున్న కళ్లతో మాధవుడి వంక చూశాడు సాంబశివుడు. అడవిదుంపని ఆనందంగా ఆరగించటం వల్ల అదే పనిగా నిద్ర ముంచుకు వచ్చేస్తున్నది మాధవుడికి. వినేవాళ్లుంటే విసుగు విరామం లేకుండా సోది చెబుతూనే ఉంటుంది కాబోలు. మాటల్ని ముగించు, నాకు నిద్ర వస్తోంది. విసుగు నిండిన కంఠంతో సాంబశివుడి వైపు చూసి అన్నాడు మాధవుడు. నీకు రాను రాను బద్ధకం ఎక్కువైపోతున్నది స్నేహితుడా. ఈమె చెబుతున్న మహామానవుడు నీ తండ్రి గారేనని నాకు అనిపిస్తోంది ఉద్వేగంగా అన్నాడు సాంబశివుడు. ఎగిరిపోయింది మాధవుడి నిద్ర. అవ్వా, ఆ లోయకి ఎలా వెళ్లాలో చెప్పు. నువ్వు పంపించిన మానవుడి పేరు కూడా నాకు తెలియజెప్పు కుతూహలంగా వృద్ధురాలిని అడిగాడు. మిమ్మల్ని పేర్లడిగానా ప్రశ్నించింది వృద్ధురాలు. అడగలేదని తలలు అడ్డం తిప్పారు స్నేహితులు. అతన్ని కూడా అడగలేదు.